ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సామాన్య కాలములో 32వ ఆదివారానికి చేరుకున్నాం. ఈనాటి ప్రభు సందేశం, నీ మనసు ఎలా ఉంది? నీ కానుక వెనుక నీ హృదయం ఎలా ఉంది అని ప్రభు చూస్తాడని చెప్తున్నాడు. నీ మనసును ఎరిగిన దేవుడు నీకు తగిన బహుమతినిస్తాడు, నువ్వు చేసే ప్రతి మంచి పనికి. ఇంటెన్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్షన్స్. ఒక పని వెనుక ఉద్దేశము ఆ పని కంటే ముఖ్యమైనది. మనసులను చూసే ప్రభువు మన పనుల వెనుకున్నటువంటి ఆ హృదయాన్ని, ఆ మనస్సుని గుర్తించి తగు బహుమతినిస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి గ్రహీత, గీతాంజలి అనేటువంటి ఒక ప్రముఖమైన పుస్తకంలో ఒక అద్భుతమైన ఒక కథను మనందరి ముందు ఉంచుతున్నాడు. ఒక రాజ్యంలో ఒక నిరుపేద ఒక బిచ్చగాడు ఇల్లు తిరుగుతూ వారి యొక్క దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాడు. ఉదయం వెళ్ళిపోతాడు, ఏ రాత్రికో వస్తాడు. ఈ విధంగా తన యొక్క డ్యూటీకి బయలుదేరాడు, కొన్ని ఇళ్ళు తిరిగాడు. ఆ పుణ్యాత్మురాలు, ఆ అన్నపూర్ణ అమ్మలు తోచినట్లుగా వాళ్ళు ఏదో బియ్యం అది వేశారు, డబ్బులు లాంటివి ఇచ్చారు. ఆ దారిలో వెళ్తున్నాడు. వెళుతుంటే ఆ రాచ బాటలో ఒక వార్తాహరుడు గుర్రం మీద, మహారాజు గారు వస్తున్నారు, దారి తొలగండి, దారి తొలగండి అని ఆ వార్త చెబుతూ వెళ్ళిపోయాడు. ఈ మాట ఈ బిచ్చగాని చెవిలో పడింది. ఆహా, ఏమి నా భాగ్యం, ఏం పుణ్యం చేసుకున్నానో, మహారాజు గారు ఈ దారినే వస్తున్నారట, ఈ దారిలో వచ్చినప్పుడు నన్ను చూస్తారు, అయ్యో నా రాజ్యంలో ఇంత పేదలున్నారా అని అతని మనసు కరిగి తనకున్నటువంటి ఆ మెడలో ఉన్న హారాల్ని, నగల్ని, ధనరాశుల్ని నా మీదకి అలా విసిరేస్తాడు, నేను ఏరుకుంటూ ఉంటాను అని ఆ ఊహల్లో ఆ కలల్లో ఉన్నాడు. ఈలోపు అదిగో రాణే వస్తుంది, మహారాజు గారి యొక్క రథం, నాలుగు గుర్రాలు లాగుతూ వస్తున్నటువంటి ఆ రథం సరాసరి ఆ బిచ్చగాడు ఉన్నటువంటి ఆ దగ్గరికి వచ్చి ఆ స్థలానికి వచ్చి ఆగింది. ఇతని ఆశలు పెరుగుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో నేను ధనవంతుణ్ణి, నా దౌర్భాగ్యం, ఈ చిప్ప, ఈ గొంగలి ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను ధనవంతుణ్ణి అయిపోతున్నానని కళ్ళు కొంటూ ఉన్నాడు. అదిగో కళలు యథార్థం అవుతున్నాయి. రాజుగారు వచ్చారు, రథం ఆగింది, రాజుగారు దిగారు, కిందకి వచ్చారు, చేతులు చాపుతున్నటువంటి ఆ బిచ్చగాని ముందు కాస్త వంగి రాజుగారే తన కుడి చేతిని చాచి ఆ బిచ్చగాని ముందు ఇలా ఉంచారు చిరునవ్వుతో. ఆశ్చర్యపోయాడు, దేవుడు నేనే పరమ దరిద్రుణ్ణి, నా దగ్గరే ఉంటుందని రాజుగారు నన్ను అడుగుతున్నారు అని అనుకున్నాడు. రాజుగారు మాత్రం చెయ్యి వెనక తీయడం లేదు. సరేలే అని నిరాశగా తన జోలి తీశాడు, ఆ సంచి తీసి అందులో గింజలు, ధాన్యం గింజలు, బియ్యపు గింజలు ఉన్నాయి. అందులో అతి చిన్నది, మరీ చిన్నది చూసుకొని జాగ్రత్తగా ఆ రాజుగారి చేతిలో పెట్టి, రాజుగారు చిరునవ్వుతో చెయ్యి వెనక్కి తీసుకొని పిడికిలు బిగించి వెనక్కి వెళ్ళి రథం ఎక్కారు. రథం వెళ్ళిపోయింది. అయ్యో ఏం జరిగింది, నాకు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను, మహారాజే నా కళ్ళెదుట నా ముందుట వచ్చాడు, నేను ధనవంతుణ్ణి అయిపోతాను అనుకున్నాను, సరికదా
అతను ఏమీ ఇవ్వకపోగా నా కష్టార్జితాన్ని రాజుగారికి ఇవ్వవలసి వచ్చింది. అయ్యో ఏమిటి, ఏం పుణ్యం చేసుకున్నాను కదా, ఏం పాపం చేసుకున్నాను, ఒక అవకాశం కోల్పోయాను అని నిరాశ నిస్పృహతో ఇంకా పెద్దగా తిరగలేదు. ఉన్నటువంటి దాన్ని సాయంకాలం అయింది, తన ఇల్లు చేరుకున్నాడు. ఇల్లు అంటే ఏమి కాదు, ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఏదో వండుకుంటాడు, అక్కడే పడుకుంటాడు. సరే తినాలి కదా, ఏదో తినాలి అని ఆ గుడ్డి దీపం దగ్గర అమ్మలక్కలు అంతా స్వచ్ఛమైన బియ్యం వేస్తారా, తగులు మిగిలి ఏమైనా ఉంటే వేసేస్తుంటారు ఏమో అని అలాగ రాళ్ళు చిన్న చిన్న అవన్నీ తీసుకొని ఏరుకుంటూ ఉన్నాడు. ఈ తొలుకుమని మెరిసింది ఏంటో అక్కడ ఈ సంచిలో, ఇది పాత బయట తీసినప్పుడు. ఏమిటమ్మా అని ఈ దీపాన్ని దగ్గర తీసుకొచ్చాడు. చూస్తే ఏముంది, ఒక వడ్ల గింజ, ఒక బియ్యపు గింజ, ఒక బంగారపు బియ్యపు గింజ, అదే సైజు. ఎలా వచ్చిందబ్బా? ఉదయం రాజుగారి చేతిలో నేను పెట్టినటువంటి ఆ సైజు ఉన్నటువంటి ఆ బియ్యపు గింజ, బంగారపు బియ్య గింజ వచ్చిందా నా సంచిలోకి? అమ్మో ఎంత పొరపాటు అయిపోయింది. ఆ రాజుగారు చేయి చాపినప్పుడు నేను ఎంత పిసినారని, నాకున్నటువంటి ఆ బియ్యం అంతా కూడా రాజుగారు దోసట్లో పోసేసి ఉంటే ఇప్పుడు నాకు ఇంత బంగారం అయిపోయేదే. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, ఎంత పొరపాటు అయిపోయింది, ఇంత దౌర్భాగ్యుణ్ణి నేను అని చింతించాడట. చివరిలో రవీంద్రనాథ్ ఠాగూర్ చివరి లైన్ ఎలా రాస్తాడు, ఓ భగవంతుడా, నాకున్న సర్వస్వాన్ని నీకు సమర్పించుకునేటువంటి బుద్ధినిచ్చావు కాదు నాకు, నాకున్న సర్వస్వాన్ని నీకు సమర్పించుకునేటువంటి బుద్ధినిచ్చావు కాదు. ప్రియమైన సహోదరులారా, దానం, కొన్నిసార్లు దానాలు చేస్తూ ఉంటాం ఒక పుణ్యకార్యంగా. తపస్కాలం వచ్చిందంటే విభూది బుధవారం రోజున మనం వినేటువంటి మాటలు ఇవి, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. కొన్ని అగస్టీని వారు చెప్తారు, ప్రార్థన అనే పక్షి దేవుని సన్నిధికి చేరుకోవాలంటే అది ఎగరడానికి అవసరమైన రెండు రెక్కలు ఉపవాసము, దాన ధర్మాలు. మరి దాన ధర్మాలకు అంత ప్రాధాన్యత ఉంది. అయితే నేను ఏ మనస్సుతో చేస్తున్నాను, ఏ ఉద్దేశంతో చేస్తున్నాను? ఈ రోజులు మనం చూస్తుంటారు కొందరు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఉండి లెక్కింపు దగ్గరికి వచ్చినప్పుడు కట్టలు కట్టలు ఉంటాయి డబ్బు. డీమానిటైజేషన్ జరిగినప్పుడు ఈ 2000 రూపాయల నోట్లన్నీ తీసేశారు, సారీ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసేశారు, కొత్తవి వస్తాయి అన్నారు కదా, ఆ టైంలో చూడాలి నిండిపోయాడు ఉండిలు. టైం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ పండేట, ఎందుకంటే మిగిలి ఏం చేసుకుంటాం, దాని ఉపయోగం లేదు, రెండది ఉంటే ప్రమాదం, కాబట్టి దేవుడికి ఇచ్చేద్దాం, అతను చూసుకుంటాడు. దానం చేస్తున్నాము కొంతమంది చేస్తుంటారు భయంతో, పాప భీతితో, అమ్మో నేను చేసిన అన్యాయం దాన్ని కవర్ చేసుకోవాలంటే ఇలాంటి పుణ్యకార్యాలు రోడ్డు మీద చాలామంది చూస్తుంటాం, ఆ ప్యాకెట్లు ప్యాకెట్లు ఇస్తుంటారు వాళ్ళకి. అందరూ కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను నేను. చేసినటువంటి అవినీతి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొన్నిసార్లు దేవుని యొక్క మనసు కరుగుతుందేమో అని కొన్ని పుణ్యకార్యాలు చేసి దాన్ని కవరప్ చేసుకుందామనే ఉద్దేశంతో చేస్తూ ఉండొచ్చు. అందరూ కాదు, కొంతమంది గురించి. దేవుని కోపం తగ్గించి వరాలు కురియాలి, అన్యాయాన్ని కడిగేసుకోవచ్చు, అవినీతిని కడిగేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా చేయొచ్చు. అది కాదు,
సామాన్య స్తుతి గీతములో పూజా బలిలో ఒక ప్రార్థన ఉంది, నాలుగవ స్తుతి గీతం. దేవా, మా పూజలు మా ప్రార్థనలు మా కానుకలు ఇవేమి నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు, కానీ అది మాకే ఉపయోగపడుతుంది. ఇచ్చే గుణం ఏదే ఏదైతే ఉందో అది మీకు ఇవ్వాలనే లేదు. నీకు ఇస్తే దానివల్ల ఇంకా నువ్వు ధనవంతుడు అయిపోతావు, ఇచ్చే కానుకల వలన అది నీకు అవసరమే లేదు, సమస్తం నీవిచ్చిందే. కానీ ఇవి మాకే ఉపయోగపడతాయి. ఎందుకు? ఇచ్చే మనస్తత్వం మాలో పెరుగుతుంది, నీ మీద ఆధారపడేటువంటి తత్వం పెరుగుతుంది, మా తోటి వారికి చేతనైన సాయం అందించే మనస్సు మాలో కలుగుతుంది. కృతజ్ఞతతో ఇవ్వాలి. దేవుడు అనేక మేలులు చేశాడు. ప్రభువా, నీ యొక్క కార్యానికంటే నీకు కాదు, నీ యొక్క కైంకర్యానికి, నీ సేవకు, నీ మీద ఆధారపడినటువంటి వారికి, నిరుపేదలకు. అనావిం, బైబిల్లో మనం వింటాం, అనావిం అంటే ద పూర్ ఆఫ్ యావే. యావే ప్రభుని మీద, ఆ ప్రభువే ఆధారమని, సర్వస్వమని ఆధారపడి జీవించేటువంటి నిరుపేదలు, విధవరాండ్రు, ద పూర్ ఆఫ్ యావే, అనావిం. మరి ఈ విధంగా నేను ప్రేమతో ఇస్తున్నానా, కృతజ్ఞతతో ఇస్తున్నానా, ఏదో మరొక స్వార్థంతోనో అవినీతిని అన్యాయాన్ని కప్పించుకోవడానికో, దేవుని కోపాన్ని తగ్గించడానికి, ఇది చూసి ఆ కోపాన్ని తగ్గించుకుంటాడా అని కాదు. ప్రేమతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, సంపూర్ణ మనస్సుతో నీవు చేసే ప్రతి పని చేయి, నీ కానుకలు ఇయ్యి. ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం మనం చూస్తున్నాము, సరేపాత్ అనేటువంటి గ్రామం. ఇదిగో 9వ శతాబ్దము క్రీస్తు పూర్వము, ఆహాబు రాజు ఇజ్రాయేలును పాలిస్తున్నాడు. జెజబెల్ అనేటువంటి భార్య, జెజబెల్ అంటే అది దెయ్యంలాగా, పేరు కూడా అలాగే ఉంది, దాని యొక్క మనస్తత్వం కూడా అలాంటిదే, క్రూర మనస్తత్వం, దౌష్ట్యం, దౌర్జన్యం, అరాచకం. ఈ యావే ప్రభును పూజించవలసినటువంటి రాజుగారే ఈ అన్య దేవతల ఆరాధనలు చేస్తున్నటువంటి భార్యను పెళ్లి చేసుకొని తన మనసు, తన సర్వస్వము ఆమెకు దాసోహం చేసి, ఆమె ఏ దేవుణ్ణి అయితే పూజించమని చెప్తుందో ఆ దేవుణ్ణి, ఆ బాలు దేవతల్ని వారికి దేవాలయాలు కట్టి సుమారు 400 మందికి పైగా పూజారులను ఏర్పాటు చేసి వాళ్ళని పోషించి, నిజమైన సత్య దేవుని ఆరాధన నుండి ఆ ప్రజలను పక్కకు తప్పించి, పక్కకు మళ్లించి, తప్పుతోవలో నడిపించి, దబ్బర దేవతల ఆరాధనకు పురుకొల్పినటువంటి ఆ రాజు శిక్షార్హుడు. ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి పనికి 3.5 సంవత్సరాలు ఇక్కడ కరువు కాటకాలు తాండవిస్తాయి, ఒక్క నీటి బొట్టు కూడా ఆకాశం నుండి దేవుడు రాల్చడు, దేవుడి దయా దాక్షిణ్యాలను మీరు కోల్పోతారు, దేశమంతా కరువుతో అలమటిస్తుందని ఒక ప్రవక్తగా ఏలియా ప్రవక్త ప్రవచించాడు. ఆ తర్వాత మనం చూస్తాము, ఆ నీ దేవుడా మా దేవుడా గొప్పవాడంటే కార్మెల్ కొండ మీద జరిగినటువంటి ఆ యొక్క పందెం, ఆ పందెములో ఈ బాలు దేవతల ఆరాధకులు వారు ఏ విధంగా ఓడిపోతారు, వాళ్ళని ఓచుకోత కోయించినప్పుడు ఈ విషయం తెలిసినటువంటి జెజబెల్ రాణి ఆ ఏలియా ప్రవక్త ప్రాణాలను తీసేయాలని ప్రయత్నం చేయడం, ఆ ఏలియా ప్రవక్త 40 రోజుల పాటు ప్రయాణం చేయడం, దూరంగా పారిపోవడం ప్రాణభీత్వం. సరే, ఈ విధంగా సారేపాతు అనేటువంటి గ్రామానికి చేరుకున్నాడు ఏలియా. అక్కడ ఒక పేద విధవరాలు ఉంది, తన ఏకైక కుమారుడు ఉన్నాడు, వారు కట్టె పొలలు ఏరుకుంటున్నారు. అప్పుడు అమ్మ కొంచెం దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె వెళ్ళబోతుంది, ఏదో కొంచెం ఉంది, అది అప్పటికే కరువు. అమ్మ ఆ చేత్తోనే ఒక చిన్న రొట్టె కూడా తయారు చేసి తీసుకొస్తావా అన్నాడు. బాబు, దైవజనుడిలా ఉన్నావు, నేను దేవుడి మీద ఆనపెట్టి చెప్తున్నాను, నేను నా కొడుకు చివరిగా
ప్రాణాలు విడిచే ముందు ఒక చిన్నది ఏదో ఒక రొట్టెని తయారు చేసుకొని తిని ఇక ప్రాణం విడవాలని అనుకుంటున్నాము నువ్వు అడుగుతున్నావు ఏం చేయను అని చెప్పినా ఆ మంచి మనసు కలిగినటువంటి ఆ స్త్రీ వెళ్ళింది వెళ్ళి ముందు ఒక రొట్టెని తయారు చేసుకొచ్చింది ఆ ప్రవక్తకి ఇచ్చింది ప్రవక్త ఒక ప్రమాణం చేశాడు వాగ్దానం చేశాడు అమ్మా నీ యొక్క ఔదార్యాన్ని బట్టి నేను చెప్తున్నాను ఈ కరువు కాటకం ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో కొండలో ఉన్నటువంటి ఆ యొక్క పిండి కానీ ఆ పిడతలో ఉన్నటువంటి నూనె కానీ తరిగిపోదు 3.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబము ఇదిగో సజీవంగా ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా పేద విధవరాలు యొక్క కానుకలు దేవుడు బహుగా మెచ్చుకున్నాడు ఆమె మనసును చూశాడు ప్రాణం పోతున్నా సరే సోదర ప్రేమను విడిచిపెట్టనటువంటి మహా గొప్ప వ్యక్తి ఆ స్త్రీ ఇక సువార్త పట్టణానికి వచ్చినప్పుడు మరొక విధవరాలను చూస్తున్నాం ఈ విధవలు మరి నిరుపేదలు వాళ్ళందరినీ బైబిల్లో ఇందాక చెప్పినట్లుగా అనావిమ్ అంటారు ద పోర్ ఆఫ్ యావే యెరూషలేము దేవాలయంలో కానీ ఆ యొక్క పట్టణంలో ప్రత్యేకించి ఈ పేద ప్రజల కోసం దేవునికి ఇచ్చేటువంటి కానుకల్లో పేద ప్రజలకు ఒక భాగం ఇవ్వాలి కేటాయించబడదు విధవరాండ్రు పేద ప్రజలు దేవుని మీద ఆధారపడినటువంటి వరకు భాగం ఇవ్వాలి మరి దైవ కైంకర్యానికి ఇక్కడ అర్పణలకు అవసరమైనటువంటి గోధుమలు కానీ మరి ద్రాక్షారసం కానీ నూనె కానీ అంటే క్రొవ్వొత్తులు వెలిగించడానికి దీపాలను వెలిగించడానికి ఇవన్నీ కానుకలుగా వాళ్ళు స్వీకరిస్తుండేవారు అందులో తప్పనిసరి ఒక వంతు ఈ నిరుపేదల కోసము కేటాయించాలి ఎందుకంటే దేవుడే సర్వస్వం వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీని ఆ గౌరవం లేకుండా దోచుకునేవారు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వీళ్ళు దోపిడీగారులు అంటున్నాడు ప్రభువు ఈనాటి సువార్త పట్టణంలో నిరుపేదలను దోచుకున్నారు విధవలను దోచుకునేవారు వారి యొక్క ఉద్దేశాలు వారి మాటలు కాదు వారి యొక్క మనసును చూడండి దేవునికి చాలా దూరంగా ఉన్నాయని ఖండిస్తున్నాడు కానుకలు పెట్టుంది యెరూషలేము దేవాలయంలో 13 కానుకలు పెట్టుంటాయట అందులో రకరకాల ఆరాధనకు అవసరమైనటువంటి వస్తువులు ఇస్తూ ఉంటారు అందులో ఒక పెట్టె మాత్రం ఫ్రీ ఆఫరింగ్స్ స్వేచ్ఛాయుతమైనటువంటి కానుకలు మాకు ఇష్టం తోచింది అక్కడ వేయొచ్చు అందరూ వరుసలో ఉన్నారు పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు ధరించినటువంటి వారు దాంబికంగా వారి యొక్క దాన గుణాన్ని అందరికీ తెలిసేలాగా అంటే ఆ కానుక పెట్టి ఈ కిందకి వెళ్ళేటప్పుడు ఇలా తిన్న వెళ్దట ఇలా 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 జిగ్జాగ్ లాగా అంటే టాంగ్ 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 అని సౌండ్ పెరిగింది మంచి సౌండ్ వస్తే పెద్ద కానుక ఇచ్చిన అటువంటి సౌండ్లు వచ్చేయాలండి కానుకలు వేసేవారు అమ్మా చాలా పెద్ద కానుక వేసే అందరికీ తెలిసేలాగా ప్రభువు గమనిస్తున్నాడు ఈ విషయాన్ని ఆ నిరుపేదరాలు ఒక పేద విధవరాలు ఒక ఆమె వచ్చి 2 కాసులను అందులో వేసింది అది సౌండ్ చేయదు 2 కాసులు వేసి వెళ్ళిపోయింది ప్రభువు చూస్తున్నాడు ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు తన శిష్యులతో చెప్తున్నాడు ఇదిగో ఇంతవరకు వేసినటువంటి వీరందరికంటే ఈ పేద విధవరాలు గొప్ప కానుకను సమర్పించింది ప్రభు చెప్తున్నాడు ఆమె ఏమికి సమర్పించింది 2 పైసలు అంటే ఆ రోజుల్లో ఒక రోజు కూలి అది లేకపోతే ఆమె పూట గడవని పరిస్థితి ఆమె యొక్క పూట గడవని పరిస్థితి వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేశారు వాళ్ళ బోడంత డబ్బు ఉంది కోకొల్లలు అందులో ఏదో కొంచెం వేశారు అది కోల్పోతే వారికి ఏం నష్టం లేదు ఏం కష్టం కలగదు పూట గడవని పరిస్థితి ఏం కాదు కానీ ఈమెకు ఇదిగో ఆ 2 కాసులు చాలా ముఖ్యం ఈమె తన లేమి నుండి తనకున్నదంతయు ఆ ఉన్నది కాస్త అది కూడా తన జీవనాధారం అంతయు త్యాగము చేసినది తన జీవనాధారం అంతా కూడా త్యాగం చేసింది ప్రియమైన సహోదరి సహోదరులారా తన సర్వస్వాన్ని ఇందాక గీతాంజలిలో మనం విన్నాం
ప్రభు నా సర్వస్వాన్ని నీ చేతుల్లో సమర్పించేటువంటి బుద్ధినిచ్చావు కాదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మనం వేసేటువంటి కానుకల వెనుక, మనం చేసేటువంటి దానం వెనుక, మనం చేసేటువంటి సాయం వెనుక, చేయూత వెనుక నా మనస్సు ఎలా ఉంది, ఏ ఉద్దేశంతో చేస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కయీను ఆబెలు. ఇద్దరు కానుకలు ఇవ్వడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు, అర్పణలు ఇవ్వడానికి. కయీను ఏం చేశాడు? కయీను ఎవరు? ఒక రైతు, ఒక వ్యవసాయి. కానుకలు ఇచ్చాడు, ఏదో పంట పొలంలో పండినటువంటి పంటనిచ్చాడు. ఆబెలు ఒక కాపరి, గొర్రెల కాపరి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఇచ్చాడు. అందులో తప్పేం లేదు. కానీ దేవుడు ఎవరి అర్పణ స్వీకరించాడు? ఆబెలును అర్పణ స్వీకరించాడు, కయీను అర్పణని తృణీకరించాడు. దానికి కారణం ఏమిటి? కానుకలు మాత్రం కాదు, కానుకల వెనుక మన జీవితాన్ని కూడా చూస్తున్నాడు. చూడండి మాటలు చూడండి. ప్రభువు 4వ వచనంలో చూస్తాం, ప్రభువు హేబెలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను, కానీ కయీను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయీను మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభు కయీనుతో కోపముతో చిన్నబోయితి వేళ మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగచూచును. చూడండి ఏమిటి ఇది, దీని ఉద్దేశం ఏమిటి, ఈ యొక్క అర్థమేమిటి? ఈ మాట ఎందుకు దేవుడు చెప్పవలసి వచ్చింది? మంచి పనులు చేసినచో తలెత్తుకొని తిరగవచ్చు. అంటే తన జీవితం ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది. కాబట్టి కేవలము కానుకలు మాత్రం కాదు ప్రభుని ప్రసన్న వదనని చేయగలిగేవి. మన జీవితము దేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది. మనం అర్పించే కానుక వెనుక మన ఉద్దేశం, మన జీవితము, మన జీవిత విధానం, మన పోకడలు, మన వైఖరులు ఆ ప్రభువుకు తెలుసు. ఆ ప్రభువుకు తెలియంది ఏంటో ఏమీ లేదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఈ కానుకను ఎందుకు స్వీకరించలేదంటే, అతని యొక్క మనసు మనస్కరించలేదు అంటే, ఇచ్చావు కానుక, నీ జీవితం ఎలా ఉంది? మంచి పనులు చేస్తే నువ్వు తలెత్తుకొని ఉండొచ్చు కదా నా ముందన్నాడు. అంటే తన జీవితం దేవుని దూరంగా ఉందని. ప్రియమైన సహోదరి సహోదరులారు, నిజమే దేవుడు మనకు కానుకలు ఇస్తూ అనేకమైన వరాలు ఇచ్చాడు. మనము కృతజ్ఞతతో ప్రభువుకి కానుకలు చెల్లించాలి. ఆ పేద విధవరాలు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాము సోదర ప్రేమను చూపించింది. 2వ పట్టణం సువార్త పట్టణంలో పేద విధవరాలు దేవుని పట్ల ప్రేమను చూపించింది. దైవ కైంకర్యానికి అవసరమైన తనకు తోచినది, తన సర్వస్వాన్ని, తన జీవిత సర్వస్వాన్ని ప్రభుని పాద సన్నిధిలో సమర్పించి సోదర ప్రేమ, దైవ ప్రేమ కలిగిన వారు ఈ ఇద్దరు పేద విధవరాండ్రు. వారితో పోల్చుకుంటే మనం ఎన్నెన్నో రెట్లు ఆశీర్వాద స్థితిలో ఉన్నాం, సుసంపన్నులముగా ఉన్నాం, కలవారిముగా ఉన్నాం. కాబట్టి మనం ఇంకెంత ఉదారంతో ప్రభువు పట్ల, పేదల పట్ల జీవించాలి. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ చూడండి, అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నాం అక్కడ. తొమ్మిదవ అధ్యాయం 7వ వచనం, కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్పవలను. ఏమనుకుంటారో,
ఇబ్బంది పెట్టేస్తాడు అని పంపించేయాలి, తగిలేయాలి. ఏదో చేతిలో పెట్టి పరా, అయ్యో ఇంత ఇచ్చేస్తున్నాను నాకు చాలా నష్టం కష్టం కలుగుతుంది నాకు ఉండదేమో అని ఇచ్చే ఇస్తున్నావు. ఇచ్చినా సరే కష్టంగా ఏదో బాధతో ఒత్తిడి వలన అందరూ ఏమనుకుంటారు ఇవ్వకపోతే. చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్చువాలను, సంతోషముతో దానమునర్చువానని దేవుడు ప్రేమించును. సంతోషం ఎంత చేసినా ఎంత చిన్నదైనా పెద్దదైనా సంతోషంగా చేస్తే దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. అంతేకాదు మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైన దానినంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. చూడండి, నువ్వు ఇచ్చినప్పుడు నీకు అవసరమైన దానికంటే దేవుడు ఎక్కువగా నీ పాత్ర పొంగి పొరలేలాగా, నీ జీవిత పాత్రను బంగారు ఆశీర్వాద కలశంగా ప్రభువు మార్చబోతున్నాడు. కాబట్టి నీవు ఇచ్చేది మంచి మనసుతో. చాలాసార్లు అంటారు వాళ్ళు, వీళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు ఇస్తుంటారు మాకెందుకండి, మనది క్యాథలిక్ చర్చ్ కదండి. అదే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళు మళ్ళీ విడిపోయి వెళ్ళిపోయారు, వాళ్ళు చెప్పి వాళ్ళు పాటించినవన్నీ మనం పాటించాలేంటి, అవసరం లేదు. దశమ భాగాలు ఇస్తారు వాళ్ళు, మనం క్యాథలిక్ చర్చ్ మనకు అలాంటివి లేవు కదా, అలాంటివి ఉంటాయి ఉండవే. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము, మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము చూడండి, అక్కడ 8వ వచనం దేవుని 8వ వచనం దేవుని మోసగించడం తగునా అని నేను మేము ప్రశ్నించున్నాను, ఆయనను మీరు నన్ను దోచుకొనుచున్నారు. మీరు మేము నిన్ను ఎట్లు మోసగించితమే అని మీరు అడుగుతున్నారు నన్ను. 10వ వంతు కానుకలను చెల్లించే విషయమున మీ ప్రజలందరూ నన్ను దోచుకొనుచున్నారు, కావున మీరు శాపం పాలగుదరు. మీరు మీ 10వ భాగమును పాలును సంపూర్ణముగా దేవాలయమునకు కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చు, నేను ఆకాశ ద్వారములను విప్పి మీపై ఆశీర్వాదమును ఎట్లు సమృద్ధిగా కురియింతునో లేదో మీరే చూడవచ్చును. నేను పురుగులు మీ పైరులు తినివేయకుండునట్లు మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించినట్లు నేను చేయుదును. అప్పుడు మీ భూమి ఆనందదాయకమైనదగును, కనుక సమస్త జాతి ప్రజలను మీరు ధన్యులని పలుకుదురు. దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, దేవుడిచ్చినటువంటి ఈ సమస్తానికి కృతజ్ఞతతో మనం చేయవలసినటువంటి బాధ్యతలు ఇవి. ఇచ్చి చూడండి మీ ఆశీర్వాదాలు, మీ భూములు ఏ విధంగా పండుతాయో, మీ యొక్క ఉద్యోగాలు ఏ విధంగా మీరు రాణిస్తారో, మీ వ్యాపారాలు ఏ విధంగా వర్ధిల్లజేస్తానో మీ కళ్ళారా మీరే చూద్దురు, కానీ మీరు ఆలయానికి ఇవ్వవలసింది ఇవ్వండి అని ప్రభువు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి నేను ఏ మనసుతో ఇస్తున్నాను, ఏ ఉద్దేశంతో ఇస్తున్నాను? ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంత ఇచ్చామని కాదు, ఏ మనసుతో ఇచ్చామన్నదే ప్రభువు చూస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మా ప్రాణము మాకున్న సర్వస్వము నీవిచ్చినటువంటి ఆశీర్వాదమే ప్రభు. నీవిచ్చినటువంటి జీవితము వలన, నీవిచ్చినటువంటి ఈ నైపుణ్యాల వలన మేము వృద్ధిలోనికి వస్తూ ఉన్నాము, సంపాదించుకోగలుగుతున్నాము, కుటుంబ స్థితిని ఉన్నతంగా మేము నడిపించుకోగలుగుతున్నాము. ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. పేద విధవరాళ్ళ యొక్క మనస్సును మాకు ప్రసాదించండి,
ఇచ్చే గుణాన్నివ్వండి, సంతోషంగా ఇచ్చే గుణాన్నివ్వండి, చిరునవ్వుతో దానము చేసే మనస్తత్వాన్నివ్వండి. ఎందుకంటే అట్టివారినే నీవు ప్రేమిస్తావని వాక్యము మాకు తెలియజేస్తుంది. నీ పూర్ణ హృదయంతో, మనస్సుతో, శక్తితో, బలముతో ఆ ప్రభుని ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించని నువ్వు మాకు తెలియజేస్తున్నావు. ప్రేమతో ఇచ్చే మనస్తత్వాన్ని మా అందరికీ ప్రసాదించండి. మాకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల దయచూపే గుణాన్ని మా అందరికీ ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రీ.